భారత్ దక్షిణాఫ్రికా మధ్య గురువారం మొదలైన 5 టీ20ల సిరీస్లో ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగిలింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగగా ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని సాధించింది. కానీ ఈ మ్యాచ్కు కరోనా కారణంగా దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ ఆడమ్ మార్కరమ్ దూరంగా ఉండిపోయాడు. ఈ విషయం ఆరస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఆడిన మార్కరమ్ 14 మ్యాచ్లో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉండగా 19 సిక్స్లు ఉండటం గమనార్హం. దాంతో మంచి టచ్లో ఉన్న మార్కరమ్ ఫస్ట్ టీ20లో ఆడకపోవడానికి కారణం ఏంటి అంటూ చాలామంది నెటిజన్లు తెగ శోధించారు. అయితే నిజానికి మొదటి టీ20 మ్యాచ్కు ముందు కరోనా ఉందా లేదా అన్న విషయంపై క్లారిటీ రాలేదు. కానీ నిన్న మాత్రం సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఆడమ్ మార్కరమ్కు కరోనా పాజిటివ్ అని తేల్చడంతో ఇక దక్షిణాఫ్రికా టీం మేనేజ్మెంట్ ఈ సిరీస్ నుంచి తనను తప్పించిందని తెలుస్తుంది. ఎందుకనంటే తను కోలుకుని తిరిగి మళ్ళీ క్వారంటైన్ నియమాలను పాటించి మళ్ళీ జట్టులోకి చేరేలోపు టీ20 మ్యాచెస్ కాస్త పూర్తయిపోతాయి. అందుకనే ఇక ఆడమ్ మార్కరమ్ ఈ జట్టుకు దూరమైనట్టే. ఒక భారీ హిట్టర్ దూరమైతే సౌత్ ఆఫ్రికా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే. కాకపోతే మన భారత జట్టుకు మాత్రం మార్కరమ్ లాంటి ఆటగాడు లేకపోవడం ఒక రకంగా కలిసొచ్చే అంశమే.